పాదయాత్ర చేస్తుంటే వెంకటరావు గారు ఒక మాట అన్నారు, మీరిచ్చిన నిధుల వల్లనే నేను ఓడిపోయినాను అని. అదేంటన్నా అన్న, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున మీరు గన్నవరం నియోజకవర్గం నిధులు ఇచ్చారు, ఎక్కడ చూసినా రోడ్లు పడినాయి, అక్కడనే నాకు బొక్క పడింది అన్నాడు ఆయన. అప్పుడే ఇంకో మాట చెప్పిన, గన్నవరం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట అన్న, సో ఎవరు వచ్చినా నేను నిధులు ఇచ్చేవాడిని, అది నాకు గన్నవరం పట్ల ఉన్న కమిట్మెంట్ అని చెప్పా. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కొంతమంది వైకాపా కుక్కలు లోకేష్ కృష్ణా జిల్లా క్షమాపణ చెప్పి అడుగు పెట్టాలి అన్నారు. హెచ్సిఎల్ తీసుకొచ్చినందుకు క్షమాపణ చెప్పాలా, అశోక్ లైలాండ్ తీసుకొచ్చినందుకు క్షమాపణ చెప్పాలా, దాదాపు 7000 పరిశ్రమల్ని ఈ నియోజకవర్గం తీసుకొచ్చినందుకు నేను క్షమాపణ చెప్పాలా, లేదంటే సిసి రోడ్లు, బీటీ రోడ్లు, డబుల్ రోడ్లు వేసినందుకు నేను క్షమాపణ చెప్పాలా, లేదంటే అరే ఎల్ఈడి మంచి చాలా చిన్న పని అయ్యా, అది చాలా ఈజీ పని నాకు, అది చెప్పుకునేదాం మరీ చిన్న పని. అదేవిధంగా పట్టి సీమ కట్టి గోదావరి జలాల్ని కృష్ణా డెల్టాకి తీసుకొచ్చినందుకు క్షమాపణ చెప్పాలా, ఇదే పిల్ల సైకో పార్టీ మారే 2 రోజుల ముందల గుంటూరు ఆఫీసులో కలిసాం. ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఉన్నారా మీటింగ్, మేమందరం చిన్న రూమ్ అది, బోర్డు రూమ్ లో కూర్చొని మాడుకుంటే ఈయన ఏం మాట్లాడాడు తెలుసా, పట్టిసీమ నీళ్ళు లేకపోతే బాత్రూమ్ లో క్లీన్ చేసుకునేదాన్ని కూడా మాకు ఇబ్బంది వచ్చేది, అలాంటి పట్టిసీమ కట్టిన దేవుడు చంద్రబాబు నాయుడు అన్నాడు అందరు ముందల, అందరు ముందల. ఇక్కడ ఉన్న వేదిక ఉన్న పెద్దలందరూ గుర్తుంటుంది, అందుకే చెప్పాను నేను అద్భుతమైన నటుడు, అందుకే చెప్పాను. అరే 24 గంటలు కరెంట్ ఇవ్వలేని దద్దమ్మ ముఖ్యమంత్రి ఉన్నాడు అబ్బా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 100 రోజుల్లోనే 24 గంటలు కరెంట్ ఇచ్చారు. విజనరీకి ప్రిజనర్కి తేడా ఉంటుంది కదా, ఈ ప్రిజనరీ పరిపాలన కరెంట్ ఎలా పోయిందో మనమే చూసాం, ఇప్పుడు లైవ్ లో ప్రజలే చూశారు, ఇంట్లో అనుభవిస్తున్నారు. సో గన్నవరం నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం, జిల్లాకు కూడా పెద్ద ఎత్తున పనులు చేశాం. మనం చేసిన పనులని పార్టీ మారే 2 రోజుల ముందల మీటింగ్ రూమ్ లో అందరికీ చెప్పాడు, అదో మాకు తెలియనట్టు పట్టిసీమ గురించి అన్ని చెప్పినాడు. 2 రోజుల తర్వాత జంప్ అయ్యాడు. పర్వాలేదు బ్రదర్, నాయకుల్నే తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నీలాంటి వాడినే తయారు చేశాం, నీలాంటి వాడినే తయారు చేశాం, మాకు వందలాది మందిని మళ్ళీ మేము తయారు చేస్తాం, అది తెలుగుదేశం పార్టీకి ఉన్న గొప్పతనం. వెంకటరావు గారు ఒక మాట అన్నారు, లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు అందరు ఎగతాళి చేస్తున్నారు. అవునన్న, మంగళగిరిలో ఓడిపోయా, 1982-85 తప్ప ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవాల. నేను బాబు గారికి నాకు పదే పదే చెప్పారు, నువ్వు కుప్పం గెల్లో ఈజీగా ఉంటుంది, నేను ఎక్కడికి వెళ్ళినా నేను పోటీ చేసినా గెలుస్తానంటే ఒకటి చెప్పిన, అందరిలాగా కంచుకోటకి వెళ్తే మళ్ళీ కష్టమైన సీట్లు ఎట్లా గెలుస్తాం సార్, ఎప్పుడు గెలవని సీట్ నాకు ఇవ్వండి, అది గెలిచి చూపించిన తర్వాతనే నేను నాయకుడు అనిపించుకుంటానని చెప్పాను. యస్, ఓడిపోయా, నేను ఓడిపోయా, కానీ నేను భయపడి, ఒక నిమిషం, భయపడి పారిపోలేదే, నేను భయపడి పాడిపోలేదే, జగన్ లాగా కంచుకోటలో నుంచి గెలిచిన తర్వాత కాలు రెగరేసుకుని బ్యాచ్ నేను కాదు బ్రదర్, ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి అది నేను పల్లెల్లో పెట్టి అర్పించినప్పుడే నేను నాయకుడు అని పిలిపించుకుంటాను, అది ఈ లోకేష్ కున్న చిత్తశుద్ధి. ఓడిపోయిన దగ్గర నుంచి వదలబెట్ల, మొన్న మంగళగిరిలో మీరే చూశారు రెస్పాన్స్, మీరే చూశారు రెస్పాన్స్, చాలా కమిట్మెంట్ ఉంది మంగళగిరికి, ఓటమి వల్ల ఏం ఏమవుదు బ్రదర్, ఒక ఎన్నికలు మొదటి ఎన్నికలు ఓడిపోతాం కూడా ఒక రకంగా నాకు మంచిది, చాలా నేర్చుకున్నా నేను, చాలా తెలుసుకున్నా, నన్ను బాగా తయారు చేసింది ఈరోజు, నాలో కసి పెంచింది ఈరోజు, ఆ కసే మనకి ఫ్రైడే కోర్టు లేదు కదా, వారానికి 3 రోజులు హాలిడే లేదు కదా, ఆ కసే ఈ లోకేష్ ని ఒక్కరోజు బ్రేక్ లేకుండా నడిపిస్తుంది. కార్యకర్తలు కూడా చెప్తున్నాం, రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా
నిరంతరం మీకు అందుబాటులో ఉంటాడు ఈ లోకేష్. ఇక్కడున్న చాలా మందికి తెలుసు, రాత్రి మెసేజ్ పెట్టిన అర్ధరాత్రి అయినా నేను రిప్లైలు కొడతా, ఇమ్మీడియట్ గా ఇష్యూ ఉంటే నేను స్పందిస్తా. హౌస్ లీగల్ హెల్ప్ కావాలంటే యుద్ధ ప్రాతిపదికంగా పార్టీ ఆఫీస్ కూడా అర్ధరాత్రి లేపిన రోజులున్నాయి, అలానే మీకు అండగా నిలబడతా. ఇంకో పక్కన ఈరోజు పెద్ద ఎత్తున వైకాపా పార్టీ నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి చాలా మంది నాయకులు కార్యకర్తలు అందరు కూడా వచ్చారు, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మీరు అడగాలి, కొంచెం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడగాలి, ఆ పార్టీలో కార్యకర్త చనిపోతే కనీసం ఆర్థిక సాయం ఇవ్వడండి వాళ్ళ నాయకుడు. అలాంటిది ప్రమాద బీమా ద్వారా 100 కోట్ల రూపాయలు కార్యకర్తలకు చెల్లించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎంతో మంది పిల్లల్ని చదివించాం, ఎంతో మంది కార్యకర్తల పిల్లల్ని చదివించాం. ఇది మంది ఒక పెద్ద కుటుంబం. ఇది దయచేసి వెంకటరావు గారు కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా నేను ఆయన కోరుతున్నాను. మాకు ఒక నిమిషం, మాదంతా చించినాట్లో అలుగుతోండి, ప్రోటోకాల్లో కాఫీ టీలో పేపర్ విషయంలో అలుగుతాం మేమంతే. ఇక్కడున్న కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుంతుమ్మ కోరికలు ఎవరికి ఉండదు. మేము కోరేది గౌరవం, మేము కోరేది గౌరవం. వచ్చినప్పుడు గౌరవంగా పలకరిస్తే అది మాకు ఉన్నంత బలం. ఇది ఇప్పుడు కాదు, అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి ఉంది మాకు అది. ఎవరన్నా కార్యకర్తలు వెళ్తే ఏం బ్రదర్ ఇక్కడికి వచ్చినావు అంటారు, ఏంటి ఏం సమస్య అంటారు, అది మాకు అలవాటైంది. మాకు అధ్యక్షుల వారు అంత దగ్గర అందుబాటులో ఉండడం వల్ల మాకు అది అలవాటైంది. దాని తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు వస్తే నిరంతరం అందరితో మాట్లాడతారు, అందరు అభిప్రాయాలు తెలుసుకుంటారు, కార్యకర్తల దగ్గరగా ఉంటారు. వేదిక మైన మండల పార్టీ అధ్యక్షులు కానీ, వేదిక కింద ఉన్న ఇతర సీనియర్ నాయకులు, కష్టకాలాల్లో పార్టీ జెండాలు మోసిన వ్యక్తులే, వాళ్ళందరికీ మనం గౌరవించాలి, కలిసికట్టుగా పనిచేయాలి. ఒకే ఒక లక్ష్యంతో ఇక్కడున్న పిల్ల సైకోని, పక్కనున్న సన్న బియ్యం సన్నాసిని ఓడిస్తాను. సింగిల్ ఎజెండా, ఎందుకు ఓడించాలి ఏం చేయాలి అన్ని నిన్న చెప్పేశా, మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు.